డేస్ వెల్కమ్ టు కర్రీ కిచెన్. నేను ఈరోజు పప్పు చారు ఎలా చేయాలో చూద్దాము. ఇది చాలా టేస్టీగా ఉంటుంది. ఒకసారి ఈ విధంగా ట్రై చేసి చూడండి, చాలా బాగుంటుంది. సో లెట్స్ స్టార్ట్. ఇక ప్రెషర్ కుక్కర్ తీసుకున్నాను, దాంట్లో తోర్ దాల్ 2 అవర్స్ సోక్ చేసి పెట్టుకున్నాను. దానికి వాటర్ యాడ్ చేస్తున్నాను. చిటికెట్ పసుపు కూడా యాడ్ చేస్తున్నాము. లిడ్ పెట్టుకొని ఒక 4 విజిల్స్ వరకు కుక్ చేసుకున్నాం. మనం ఫ్లేమ్ ఆన్ చేసుకొని విజిల్ పెట్టుకొని కుక్ చేసుకున్నాం. ఇది 4 విజిల్స్ వచ్చేసరికి ఇప్పుడు ఫ్లేమ్ ఆఫ్ చేసుకుంటున్నాను. ప్రెషర్ పోయే వరకు వెయిట్ చేద్దాము. ఇది ప్రెషర్ ఎవాపరేట్ అయిపోయింది. ఇది మనం స్మాష్ చేసుకున్నాము. ఈ స్మాష్ చేసుకొని ఇది చింతపండు గుజ్జుంటుంది కదా, అది 1/2 అవర్ నానబెట్టాను. ఫస్ట్ తీసుకున్నాను చింతపండు గుజ్జు నుంచి. ఇది చింతపండు రసం యాడ్ చేశాను. ఇంకొంచెం వాటర్ పడతాయి. దీనికి పచ్చిమిర్చి 4 టీస్పూన్లు యాడ్ చేసుకున్నాము. అలాగే 1/2 ఆనియన్ కట్ చేసి యాడ్ చేస్తున్నాను. అలాగే మనం టొమాటో జీలకర్ర 1 టేబుల్ స్పూన్ యాడ్ చేస్తాను. కారం 1 టేబుల్ స్పూన్. సాల్ట్ రుచికి సరిపోవాలి సాల్ట్. కొత్తిమీర కొంచెం యాడ్ చేస్తాను. ఇప్పుడు బాగా మిక్స్ చేసుకున్నాను. ఇది బాగా మరగనిద్దాము. ఒక 5 to 8 మినిట్స్ వరకు మరగనివ్వాలి. ఇప్పుడు పోపు వేసుకున్నాము. ఇది ప్యాన్ హీట్ అవుతే హీట్ అయింది బౌల్. దానికి 4 టేబుల్ స్పూన్స్ ఆయిల్ యాడ్ చేస్తాను. ఆనియన్స్ యాడ్ చేస్తాను. పాప్కార్న్స్ యాడ్ చేస్తాను. ఎల్లిమిర్చి 2 యాడ్ చేస్తాను. కరివేపాకు 4 టేబుల్స్. ఇప్పుడు దీనికి పప్పు యాడ్ చేస్తాను. బాగా మిక్స్ చేస్తున్నాను. మేము ఒకసారి బౌల్లో తీసుకున్నాము. ఇది ఫ్రెండ్స్ పప్పుచారు. ఒకసారి మీరు ఈ విధంగా ట్రై చేయండి, చాలా బాగుంటుంది. నా ఛానల్ కనుక నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి. ఫస్ట్ టైం చూసినట్టయితే బెల్ ఐకాన్ ప్రెస్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ మై ఛానల్.